చాలా ల్యాగ్ ఉంది. ల్యాగ్ నాట్ ఎఫెక్ట్ అంటే సినిమాటోగ్రఫీ ఆ ప్రకారం చూస్తే వర్క్ ఇట్, బట్ మూవీ ప్రకారం చూస్తుంటే ఇట్స్ నాట్ స్టోరీ. ఏమైనా ఏం లేదండి, స్టోరీ ఏం లేదు. సింపుల్ స్టోరీ, ఫస్ట్ పార్ట్ లానే ఆల్మోస్ట్ జస్ట్ అక్కడ ల్యాండ్ లో అయింది, ఇక్కడ వాటర్ లో అవుతుంది. ఫైట్ సీన్స్ కూడా ఎక్కువ లేవు. గ్రాఫిక్స్, 3D ఎఫెక్ట్స్ అవన్నీ బాగున్నాయి, కానీ స్టోరీయే కొంచెం ఎమోషన్స్ ఎలా ఉన్నాయండి. బేసిక్ గా ఫ్యామిలీ మ్యాన్ చేస్తాడు హీరోని కూడా. ఈజ్ మోర్ లైక్ ఫ్యామిలీ డ్రివెన్ గై లాగా అయిపోయాడు. సో ఫ్యామిలీ షో లాగా ఉంది, జస్ట్ ఏదో ఫ్యామిలీ, ఏదో మన పాతకాల సినిమాలు ఫ్యామిలీ సెంటిమెంట్స్ అలా ఇలా అని తీశారు తప్ప ఏం లేదు. ఎక్స్పెక్టెడ్ అయితే లేదు. అవుట్ ఆఫ్ 10 అంటున్నారా, ఇది 6, 5, 6 యావరేజ్ కన్నా కొంచెం అంత యావరేజ్, ఇంకా దానికి మించి అయితే ఎక్కువ లేదు. హైలైట్స్ అండ్ విజువల్స్ ఎలా ఉన్నాయి మామూలుగా, లేదు ఒక రేంజ్ లో ఉంది ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా ఒక రేంజ్ లో ఉందంటున్నా. అంటే కంటే ఏదన్నా రేటింగ్ ఇవ్వాలంటే అది అవుతా చూసినట్టు చేయాలి, ఎందుకంటే అంత బాగుంది. ఎందుకంటే నేను ఏంటంటే ఆ సముద్రాల్లో ఆ ఫైట్స్ కానీ ఆ సీక్వెన్స్ కానీ చూపించిన విధానం కానీ గ్రాఫిక్స్ కానీ, గ్రాఫిక్స్ అంటే మనం అందరం నార్మల్ సినిమాలోనే చూసుంటాం గ్రాఫిక్స్ ఉంటుంది, కానీ అవుతాట్టు అమ్మో మామూలుగా లేదు. నిజంగా చెప్తున్నా కదా, సినిమా మొత్తం ఒక రేంజ్ అనమాట. ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ అంటే టెక్నాలజీ, టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంది, ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో, టెక్నాలజీ అనేది ఏంటంటే టెక్నాలజీ గురించి చాలా బాగా చెప్పారన్న, చాలా బాగా చూపించడం కూడా జరిగింది. అది నాకు బాగా నచ్చింది. నేను టెక్నాలజీ చూపించిన విధానం, క్లైమాక్స్ విలన్ కూడా పట్టుకుంటే నాకు బాగా అనిపించింది. అంటే ఒక మన తెలుగు సినిమాలో కానీ హిందీ సినిమాలో కానీ విలన్ అనేది చనిపోతాడు, ఈ సినిమాలో విలన్ కూడా పట్టుకుండడం దానికి ఒక మెసేజ్ ఇవ్వడం బాగుంది అని చెప్పడం కన్నా అవుతా టూ సినిమా అనేది చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్ గా. 30 ఇయర్స్ టైం తీసుకొని తీసే అంత చూసాను. 13 ఇయర్స్ కానీ ఇలాంటి సినిమాకి ఒక 15 ఇయర్స్ తీసుకోవచ్చు, అంత బాగా తీశారు. ఏంటి ఆ గ్రాఫిక్స్ లెవెల్స్ కానీ ఆ టెక్నాలజీ డెవలప్మెంట్స్ కానీ పెద్ద ఒకటి అసలు ఒకటి ఉంది ఒకటి లేకుండా అంటున్నా కదా. 13 ఇయర్స్ సినిమా తీసినట్టే ఏముంటుంది మామూలుగా, ఇంత తీసిన అంతే ఉండాలనుకున్నా కానీ దీనికి 13 ఇయర్స్ కాదండి, 15 ఇయర్స్ వచ్చినా కూడా తప్పు లేదు. ఇంత బాగుంది ఇంకేమి నచ్చింది మీకు? నాకు ఎఫెక్ట్స్ టాపిక్స్ కాకుండా నచ్చిందంటే మెయిన్ గా ఫైట్స్ బాగున్నాయండి.